తనియ మూడు షొట్టే నంబి మనత్తాలుం వాయాలుం వణ్కురుగూర్పిణం ఇనత్తారయ్యల్లా తిరైంజీన్ తనత్తాలుం ఇతుంగురై నిలందనై షడగోపన్ పాదంగల్ యముడయ్యప్పత్తు మనసు వాక్కు చేత మనకురు కాపురి ఉన్న వారిని వదలలేను లేనివాడలేను లేనివాడ నేను ఏ కొరతను కూడా వాణి శ్రీ శఠగోపుల వాణి పాదములను ఆశ్రయించి ఇది ఆళ్వాళ్ళ యందు వారి దృఢమైన నమ్మకాన్ని చెప్తుంది. ఇంతటి దృఢమైన నమ్మకం ఈ తెరువాయుముల అర్థం అయితే తప్పక కలుగుతుంది. తనియ నాలుగు అనంతాళ్వాన్ నా ఏయంద పెరుంకీర్తి ఇరామానుషముని తన్ వాయంద మలర్పాతం వణుంగ కిన్రన్ ఆయంద పెరుం శీరాన్ షడగోపన్ శందమిళ్ వేదందరికం పుళ్ళం నిరా పిరా పీడక షఠకోపద్రావిడ వేదముదాల్చినట్టి ఉడయవరుల శ్రీ వీడని పాదములన్నే వీడని పాదములనే గాఢముగా తలతు కీర్తి కలిగిన వా నిన్ శ్రీ శఠకోపులు అనుగ్రహించారు. సరే ఆ పాశురాలు వారు నాకు అందాలి కదా, బోధపడాలి కదా, అవి అంత అర్థం ఉన్నవి అని తెలియాలి కదా, అప్పుడే అనుగ్రహించినందుకు ఫలం అంటూ ఏర్పడేది. అట్లా చేసిన వారు శ్రీరామానుజులే. కనుక శ్రీరామానుజులకే నమస్కరిస్తున్నాను నేను అని అనంతాళ్వాన్ అంటారు. తనియ ఐదు భట్టర్ నాన్రి కళుంజోలై మతిరళంగర్ వణ్బుకల్ మేల్ அன்றத்தமிழ்மறை களாயிரமும் ஈன்ற முத்தத்தாய் சிடகோபன் மொயம்போல் வழ்த்த இதத்தை ராமானுஷன் மின்னுன விலிகே தோட்டலு உன்ன ஸ்ரீரங்கநாதர் உன்னத குணமுல் కన్నది శ్రీశఠకోపులే సన్నుతి చేసేటి తల్లి శ్రీవుడయవరే. కృష్ణ నీకే కాదు ఇద్దరు తల్లులు, కన్న తల్లి దేవకీదేవి, పెంచిన తల్లి యశోద అని. ఈ పాశురాలు అన్నీ కూడా నీవలే ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డలే. కన్న తల్లి నమ్మాళ్వార్, పెంచిన తల్లి రామానుజులు. అంటే కనటానికి ఎంత కష్టపడ్డారో అంత కష్టపడ్డారు నమ్మాళ్వార్, అట్లే పెంచటానికి ఎంత కష్టపడతారో అంత కష్టపడ్డారు శ్రీరామానుజులు. ఫలం మాకందరికీ, అంటే కృష్ణుని వంటివే ఈ పాశురాలు, కృష్ణుని వంటివే ఈ పాశురాలు. కాకపోతే
శ్రీరామానుజులు స్వీకరిస్తారా? అంటే కృష్ణుడు తన కమ్మని కళ్యాణ గుణాలను ఏ విధంగా స్ఫురింపచేశాడో, ఈ పాశురాలు కూడా అతని దివ్య అసంఖ్యేయ కళ్యాణ గుణాలను ప్రస్ఫురింపచేస్తాయి అని.